బావా కంగారు పడకే. ఆ మాట నాకు కాదు, లోపలికి వచ్చే మీ చెల్లికి చెప్పు. అలాగే కంగారు అట. ఆహా వచ్చారా కాటరాజా. డెకరేషన్ గుడ్, మంచం కూడా బాగుంది. బాబుగారు తాతగారు పంపించారు, అమ్మగారు రావడం కొంచెం లేట్ అవుతుందంట, ఈ లోకే చదవమన్నారు. బాగా చదవండి. ఓకే వెళ్ళిపోతే స్వాధ్యాయ. ఈ వాధ్యాయునికి ఓనాళ్ళని నేర్పిస్తాను. ఈ బుక్ నాకెందుకు? ఈ రోజు నుంచి నేనే ఒక బుక్ రాస్తా. ఈడు మామూలు రాజా కాదురా, పులి రాజాదే. దాని బుగ్గ ఇలా కురికేస్తా. ఏం మరదలు పిల్ల, మా తమ్ముడిని బెదర కొట్టుకే పోవదినా. మన స్టామినాకి ఈ మంచం తట్టుకుంటుందా? చెక్ చేస్తే పోలా. ఫుల్ స్టాయ్ వచ్చేసినామే. తీరేష్ ఆహా, వీడిరా మగాడంటే మావా, ఈ రోజు నీ పంట పండినట్టేరా చూసుకో. ఆడు ఇడికన పెద్ద బ్యాట్స్మెన్ లా ఉన్నాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ పొద్దున్నే మా అందరికి చెప్పాలి. ఆహా మన బ్యాట్స్మెన్ కి తగ్గట్టు బౌలర్ రా. చుంటుక్కు బుంటుకు చుంటుక్కు రంటైలే అంటది, రింటినది దింటిని ఇన్స్టంట్ అయిలే చుంటక్క. రే మ్యాచ్ స్టార్ట్ అయ్యేలా ఉంది, చుట్టుకని లేవు. రే వాడి కెపాసిటీ పెగ్గు, వాడు తాగిన మూడు పెగ్గలు, ఆడ ఇంక అవుట్. కదలరేంటి రండి. నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఏ బాడీకి మైండ్ కి లింక్ కట్ అయిపోయింది. దేనికి? కొత్త కదా భయం. ఎందుకు భయం? ఫస్ట్ టైం ఫోబియా. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు భయం, ఫస్ట్ టైం బస్ ఎక్కేటప్పుడు భయం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేటప్పుడు భయం. నిన్ను చూడగానే కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. పనిచేయండి కాళ్ళు చేతులేనా లేక? అబ్బా తొందరగా రండి. ఏమొస్తాను? నాకేం అర్థం కావలేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, రండి. అది పరిస్థితి. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ ఎదురుకొచ్చా. ముందు పాలు తాగండి. మరేం భయం లేదు, అంతా నేను చూసుకుంటానుగా. కంగారు ఏమొద్దు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఓకే బ్యాటింగ్ స్టార్ట్ చేసేలా ఉంది ఆవిడ మా టీమే. దీని అవసరం మనకు లేదు. నీ బ్యాడ్ లక్ రా, నా మాట విని మా స్కూల్లో జాయిన్ అయిపో. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఇక్కడ రారా జుట్టునాయాలా, మా బతుకంతా ఇక్కడ దిలాలైపోయింది. ఏంటి ఇక్కడ అలగున్నాం, భోజనానికి ఇంటికెళ్ళవా? సరే ఇక్కడే భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదురా. వంశీ పొద్దు నుంచి నీ ఫోర్ చూడలేక చస్తున్నావురా, భోంచేద్దాం రారా. నాకు ఆకలి అవుతుంది, రారా బాబు. రారా తిను. ఏంటన్నా స్పెషల్? నీ స్పెషల్ ఏరా? రమీన్ వీడికి వడ్డించరా. అయ్యి తిన్రా తిన్రా, లేకపోతే తిను మొత్తం తిను. అవకాయది ఏరా, ఏం చేస్తున్నారు? అట్లా స్నానం చేస్తున్నాం. నువ్వు తక్కువడి కదరా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరికాయ ఫ్రై, టమాటో పచ్చడి. అరే నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యను గుర్తొచ్చారా సార్? భార్యను కాదు, నా మూడో భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు హ్యాడ్ ఇటు.
పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్ల ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్కని ఊరెళ్లి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కా. ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం గొల్లెందిదేమి. వచ్చారా రండి, పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే, నిన్న నేను ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును నీ చీరేదే, ఎవడాడు బట్టలేసుకున్నాడు ఇంట్లో ఆ బట్టలకి ఎవడాడు. అయ్యో పేరు అడగడం మర్చిపోయానండి. అబ్బాయి నీ పేరేంటి? ఉత్తు రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. 3 నెలలు ఊరికి వెళ్దాం డే చేసి తప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.